अक्टोबर 23న ఎంగ్రేబా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు ఈ రోజు కోసం ఆయన ఆయన ఫ్యాన్స్ ఇవేకలతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇక ప్రభాస్ తో సినిమాలు చేసే నిర్మాతలు అతన్ని సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఆ రోజు ప్రభాస్ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేస్తారని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు కరోనాతో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటివలే మళ్ళీ మొదలైంది ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా పుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుంది ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ టీమ్ ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది ఈ మోషన్ పోస్టర్ కు సంబంధించి నిన్న ఓ ఫస్ట్ లుక్ విడుదలైంది అయితే దానికి కాపీ మరక ఉంటుంది దీంతో రాధేశ్యామ్ చిత్ర యూనిట్ కాపీ మరకను తొలగించేందుకు ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగా మోషన్ పోస్టర్ ను కాస్త టీజర్ గా మార్చినట్లు తెలుస్తుంది చూడడానికి మోషన్ పోస్టర్లు ఉన్నప్పటికీ టీజర్ ను తలపించనుంది మోషన్ పోస్టర్ ఆరంభంలోనే ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికులు జస్ట్ ఏ గ్లాన్స్ పరిచయం చేయనున్నారు ఆ తర్వాత సినిమాకు ముఖ్యమైన పామిస్ట్రీ సింబాలిక్ గా అరచేతిని చూపించబోతున్నారు ఆ వెంటనే దూరంగా కొండలో ఆపై ఓ రైలు ఆ రైల్లో నుంచి బయటకు ఎగురుతున్న ఒక చున్నీ ఆ చున్నీని ఓ చేయి పట్టుకోవడం చూపించనున్నారట ఆ తర్వాత వెంటనే హీరోయిన్ రైల్ డోర్ దగ్గరకు వచ్చి పోకప్ కావడం కట్ చేస్తే ఆ వెంటనే హీరో జైగటిక్ పర్సనాలతో ఒక కాలు నేల మీద మరో కాలు రైల్ మీద వేసి కనిపించడం చూపించనున్నారు దీంతో మోషన్ పోస్టర్ ఎండ్ అవుతుందని విశ్వసనీయ సమాచారం ఈ మోషన్ పోస్టర్కు జస్టిస్ ప్రభాకర్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చినట్లు తెలుస్తోంది ఈ పోస్టర్ వినడానికి అద్భుతంగా ఉంటే చూస్తే ఎలా ఉంటుందనే చర్చ జోరుగా సాగుతుంది మరో రెండు రోజులు ఆగితే ప్రభాస్ ఫ్యాన్స్ ముచ్చట తిరగడం ఖాయమనిపిస్తోంది